నెక్స్ట్ ఏంటిదంటే మనము ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. సో దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ ప్రైమరీగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అడ్వాంటేజెస్ గురించి డిస్కషన్ చేస్తాను ఇప్పుడు నేను. సో ఫస్ట్ వన్ చూడండి, ఏముంది ఇక్కడ, లీనియర్ స్కేల్. లీనియర్ స్కేల్ అంటే నేను నాకు తెలిసి దాదాపు నేను మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూ వస్తున్నాను. సో ప్రతి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పైన ఇట్లా ఒక స్కేల్ ఉంటుందని తెలుసు మనకి. ఆ స్కేల్లో ఇట్లా డివిజన్స్ ఉంటాయి మనకి, నెంబర్స్ ఎంత ఆంపియర్స్ ఎంత వోల్ట్స్ అని చూపించేటువంటి డివిజన్స్ ఉంటాయి. సో ఈ డివిజన్కి మధ్యలో గ్యాప్ అనేది కాన్స్టెంట్గా సేమ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము గీత కొట్టుకునే స్కేల్ ఉంటుంది కదా రూలర్, దానిపైన కూడా ఇప్పుడు 1, 2, 3 అన్నీ ఒక కాన్స్టెంట్ ఒక యూనిఫామ్గా ఉంటాయి కదా, దాన్నే లీనియర్ స్కేల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, మనం గీత కొట్టుకునే స్కేల్లో ఇది 0, ఇది 1 సెంటీమీటర్ అనుకుందాము. 2 సెంటీమీటర్ ఇక్కడ ఉందని అంటే అప్పుడు నీకు క్లారిటీ ఉంటుందా, కన్ఫ్యూజన్ ఉంటుంది. అరే ఈ నుంచి ఇంత లెంత్ 1 సెంటీమీటర్ అన్నాడు, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్ అంటే 2 - 1 1 సెంటీమీటర్కి మళ్ళీ గ్యాప్ ఎందుకు పెరిగింది అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్దా? ఎస్. సో ఒకవేళ స్కేల్ అనేది ఆ విధంగా ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ స్కేల్ లేదా నాన్ లీనియర్ స్కేల్ అంటారు. కానీ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో మనకి ఏముంటుంది, యూనిఫామ్ స్కేల్ లేదా దానికి ఇంకో పేరే లీనియర్ స్కేల్ ఉంటుందన్నమాట. ఈ లీనియర్ స్కేల్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్కి రావడానికి గల కారణం ఏంటిది అనేది ఇంకొక క్వశ్చన్ వస్తుందన్నమాట. సో ఏంది ఆ కారణం అని అంటే, లీనియర్ స్కేల్ రావడానికి గల కారణం ఏంటిది అని అంటే, మనం యూజ్ చేసేటువంటి కంట్రోల్ మెకానిజం. ఒక అనలాగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో 3 ఇంపార్టెంట్ టార్క్స్ ఉంటాయని చెప్పిన, డిఫ్లెక్టింగ్ టార్క్. ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఆ పలానా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ టార్క్. కంట్రోల్ టార్క్ తీయడానికి మనకి 2 టెక్నిక్స్ ఉంటాయని చెప్పాను, స్ప్రింగ్ కంట్రోల్, గ్రావిటీ కంట్రోల్. సో లీనియర్ స్కేల్ వాడినప్పుడు, మనకి లీనియర్ స్కేల్ వచ్చినప్పుడు ఏంటిది దాని మీనింగ్ అని అంటే, మనం యూజ్ చేసింది స్ప్రింగ్ కంట్రోల్ అన్నట్టు. సో ఆల్రెడీ 2 క్లాసెస్ బ్యాకే మనం చూడడం జరిగింది, మనము స్ప్రింగ్ కంట్రోల్ వాడతాం కాబట్టి మనకి లీనియర్ స్కేల్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ మనకి రీఇట్రేట్ చేసినట్టు ఉంటుందని చెప్పి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, అక్యూరసీ ఈజ్ హయ్యర్ అని అంటున్నాడు. అక్యూరసీ ఈజ్ హయ్యర్ అని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సర్క్యూట్ ఉందమ్మా, ఈ సర్క్యూట్లో 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎంత? 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్. 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ అని అంటే, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంతే, జస్ట్ సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెటస్సే ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉన్నది, ఓకే, ఒక బ్యాటరీ ఉందనుకుందాం, 100 వోల్ట్స్. 100 వోల్ట్స్ అని ఎట్లా నాకు తెలుసు అని అంటే, దానిపైన రాస్తుంది, అది స్టాండర్డ్గా ఫ్రెష్ బ్యాటరీ 100 వోల్ట్స్ ఉంటుంది అని అంటే అది మంచి కంపెనీది కాబట్టి 100 వోల్ట్స్ అని నాకు చాలా బాగా తెలుసు, మంచి బ్రాండెడ్ కంపెనీది తీసుకున్నాను, ఓకే, రైట్. నెక్స్ట్ ఒక స్టాండర్డ్ రెసిస్టెన్స్ని తీసుకున్నాను. స్టాండర్డ్ రెసిస్టెన్స్ అని ఏంటంటే అది స్టాండర్డ్ వాల్యూ అనమాట, దాని మీద 10 ఓమ్స్ అనేది ఉంటే 10 ఓమ్సే ఉంటుంది. సరే, ఓకే, 10 ఓమ్స్ రెసిస్టెన్స్ తీసుకున్నాను. సో నా మ్యాథమెటికల్గా నేను ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత అంటే V/R అని చెప్తాను, అంతేనా? V/R. సో వోల్టేజ్ 100 వోల్ట్స్, 10 ఓమ్స్ రెసిస్టెన్స్ కలిపితే అది ఇట్లా డివైడ్ చేస్తే 10 ఆంపియర్స్ కరెంట్ అని చెప్పేసి నాకు తెలిసిపోయింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 10 ఆంపియర్స్ అని నేను మ్యాథమెటికల్గా చెప్పాను. సో నేను మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తేనే అది 100% కరెక్ట్ అన్నాడు. సో ఒరిజినల్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత, యాక్చువల్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ ట్రూ వాల్యూ ఆఫ్ కరెంట్, ఓకే, ట్రూ వాల్యూ అంటాం. ట్రూ వాల్యూ అంటే ఏంది, నిజమైన వాల్యూ. ట్రూ అంటే నిజమే కదా. సో ట్రూ వాల్యూ ఆఫ్ కరెంట్ 10 ఆంపియర్స్, రైట్? ఓకే, ఇది నేను మెజర్ నేను క్యాల్కులేట్ చేసినది వాల్యూ కరెక్టేనా కాదా చూడడానికి నేను ఏం చేస్తానంటే, ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేస్తాను ఈ సర్క్యూట్లో, ఓకే. సిరీస్లో ఒక అమ్మీటర్ పెడితే అమ్మీటర్ కరెంట్ని రీడ్ చేసి చెప్తుంది కదా. సో లెటస్ సే ఏదో అవుతుంది, ఈ అమ్మీటర్ అనేది 9 ఆంపియర్స్ అనేది చూపిస్తుంది. అమ్మీటర్ ఎంత చూపిస్తుంది? 9 ఆంపియర్స్ చూపిస్తుంది. అదే సార్, మీరు 10 ఆంపియర్స్ ట్రూ వాల్యూ అని అనుకున్నాం, బట్ 9 ఆంపియర్స్ మెజర్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారంటే మెజర్డ్ వాల్యూ అంటారు. సో ట్రూ వాల్యూ అంటే అక్కడ ఉన్నది, మెజర్డ్ వాల్యూ అది చూపించేది, ఓకే, ఇది యాక్చువల్గా అది వాడి చూపిస్తుంది అనమాట. సో రెండింటిలో డిఫరెన్స్ ఉంది. అంటే ఏంది ఇది, ఇది నీకు తక్కువ చూపిస్తుంది, తక్కువ చూపిస్తుంది. ఎంత పర్సంటేజ్ తక్కువ చూపిస్తుంది అనేది ఎర్రర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది, ఎర్రర్. ఎర్రర్ అంటే ఏమంటారంటే, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఏఎం అంటే మెజర్డ్ వాల్యూ, ఏటీ అంటే ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ ఎంత మెజర్ చేస్తున్నాము,
సో ఎంత మెజర్ చేస్తున్నాము, 9 ఆంపియర్స్ మెజర్ చేస్తున్నాము. ఎంత యాక్చువల్గా ఎంత ఉంది, 10 ఆంపియర్స్ ఉన్నది. ఎంత ఉంది ఎర్రర్, -1 ఆంపియర్. -1 ఆంపియర్ అంటే యాక్చువల్గా ఉన్నదానికంటే -1 ఆంపియర్ తక్కువ చూపిస్తుంది అని దీన్ని ఎర్రర్ అని అంటాం అన్నమాట. ఓకే, సో యాక్చువల్గా ఈ ఎర్రర్ అన్నబడి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనము బేసిక్గా ఏంటంటే స్టేట్ లెవెల్ పిఎస్సిస్లో అంత డీప్ అవసరం లేదు. అంటే మెయిన్గా ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ డిప్లొమా అండ్ అబౌ డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ కోసమే డిజైన్ చేయబడ్డ కోర్స్ కాబట్టి, లైక్ పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు. ఇలా సపోజ్ ఇఫ్ సంబడ్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఏఈ లెవెల్ ఎగ్జామ్స్, అట్లా కొంచెం హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే కనుక అప్పుడేంటంటే ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ ఓకే, ఈ ఎర్రర్ మీద సపరేట్ ఇంకొక చాప్టర్ ఉంటుంది, ఇంకొంచెం డెప్త్లో పోవాల్సిన అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది అనమాట. కానీ మనకంత అవసరం లేదు ప్రజెంట్గా. సో మనకి ఎంతవరకు అవసరమో అంతది నేను ఇక్కడే నేను వీళ్ళంతవరకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను అనమాట. సో ఓకే, సో ఎర్రర్ అంటే ఇదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది అంటే మనకి పర్సంటేజ్ ఎర్రర్ అనబడి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఓకే, ఎర్రర్ అంటే ఏంది, డీవియేషన్, తేడా వచ్చింది. ఎంత తేడా వచ్చింది, 1 ఆంపియర్ తేడా వచ్చింది, రైట్. ఇప్పుడు అది ఎంత పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్లో మనకి తేడా వచ్చింది. సో అది దానికి ఫార్ములా ఏంటంటే ఎంత తేడా వచ్చింది, ఏఎం మైనస్ ఏటీ, ఇంత తేడా వచ్చింది. సో డివైడెడ్ బై ట్రూ వాల్యూ, అంటే యాక్చువల్ ఉన్న వాల్యూలో ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు -1 ఆంపియరు పైన ఉన్న డిఫరెన్స్ ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ ఎంత, 10 ఆంపియర్స్. దీన్ని ఇంటూ 100 చేయండి, చేస్తే ఏమొస్తుంది మీకు, -10%. అంటే ఏమైపోయింది, యాక్చువల్ వాల్యూలో యాక్చువల్గా 10 ఆంపియర్స్ ఉంది, దాంట్లో -10% నీకు డీవియేషన్ తగ్గింది. మైనస్ అంటే 10 ఆంపియర్స్లో 10% అంటే 1 ఆంపియర్. సో -1%, -1 ఆంపియర్ తగ్గింది అంటే 9 ఆంపియర్స్ చూపిస్తుంది అన్నట్టుగా మనకి తెలిసిపోతుంది అనమాట. అర్థమైందా? సో 10% చూపించట్లేదు అంటే ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది, అది 90% చూపిస్తుంది. అవునా? అంతే కదా, 90% రీడ్ చేస్తుంది. అవునా? యాక్చువల్ వాల్యూ ఎంత, 10 ఆంపియర్స్. యాక్చువల్ 10 ఆంపియర్స్లో నీకు ఎంత పర్సెంటేజ్ చూపించగలుగుతుంది, అది 90%. సో దీని అక్యురసీ 90% అనమాట. సో ఇది ఫస్ట్ ఎర్రర్ డెఫినేషన్. ఇంత రాసుకోండి, ఇంతకుముందు అవసరం లేదు. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇంత రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే అక్యురసీ గురించి తెలియాలి. క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ టు ట్రూ వాల్యూ, అంటే మనం మెజర్ చేసినటువంటి వాల్యూ అది ట్రూ వాల్యూకి ఎంత క్లోజ్గా ఉన్నది అనేటిదే అక్యురసీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఈ అమ్మీటర్ ఉంది, ఈ అమ్మీటర్ పేరు ఏ అనుకుందాము. ఇంకో కంపెనీ అమ్మీటర్ తీసుకొచ్చాను, ఆ అమ్మీటర్ కంపెనీ వచ్చేసి బి అనుకుందాం. ఓకే, బి అనబడి కంపెనీ అమ్మీటర్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ అమ్మీటర్ని పెడితే ఇదే సర్క్యూట్లో ఇది ఎంత చూపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9.9 ఆంపియర్స్ చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది, 9.9 ఆంపియర్స్ చూపిస్తుంది. ఓకే, అయితే యాక్చువల్గా ఎంత ఉంది సర్క్యూట్లో, 10 ఆంపియర్స్ ఉంది. ఏ ఎంత చూపిస్తుంది, 9 ఆంపియర్స్ చూపిస్తుంది. బి ఎంత చూపిస్తుంది, 9.9. ఈ రెండిట్లలో ఎవరు మెజర్ చేసిన వాల్యూ ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంది, బి. సో ఈ ఏబిని కంపేర్ చేస్తే బి అనేది అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్ అని అంటాం అనమాట. అంటే అక్యురసీ ఉంది అని అంటే ఏంది, ఎర్రర్ తక్కువ ఉంది అని అర్థం అనమాట. అంటే డీవియేషన్ తక్కువ ఉంటుంది అని మీనింగ్ అనమాట. చూడండి, ఇక్కడ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమన్నాను, అక్యురసీ ఈజ్ హయ్యర్. ఇది నేను పాయింట్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. డిసి కరెంట్స్ని, వోల్టేజెస్ని మెజర్ చేయాలంటే పిఎంఎంసీ కన్నా అక్యురసీ ఎవరు ఇవ్వలేరు, ఏ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వలేదు అని. అంటే ఎర్రర్ తక్కువ అనమాట, అంటే దాదాపు అక్కడ సర్క్యూట్ కండిషన్స్కి దాదాపు దరిదాపులో దగ్గరకు పోతుంది అనమాట. సో అది అక్యురసీ ఆఫ్ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్యురసీ ఎందువల్ల వస్తుంది, ఎందువల్ల వస్తుంది, అక్యురసీ ఎందువల్ల వస్తుంది అనేది ఇంకొక పాయింట్ అనమాట. ఓకే, సో అక్యురసీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. రన్నింగ్ రేస్ తీసుకుందాం, ఒక రన్నింగ్ రేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ట్రాక్ ఉంది, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఫినిషింగ్ పాయింట్. అంటే ఫినిషింగ్ పాయింట్ అంటే గోడ ఏం లేదు, ఇట్లా కింద ఇట్లా రెండు ముగ్గేసినాం అనమాట, అంతే, జస్ట్ ఫినిషింగ్ లైన్ అని. ఇక్కడ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేసేసి నా పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టాప్ కొట్టాలి. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆగిపోవాలి. సో ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడు ఏ అనుకుందాం, ఇంకొకడు బి. సో ఏ అనేటోడు ఫిట్గా, సన్నగా, లీన్గా ఉన్నాడు. బి అనేటోడు కొంచెం లావుగా, వెయిట్ ఎక్కువగా, ఒబేస్గా ఉన్నాడు. సో ఇప్పుడు ఇద్దరికి ఒకటేసారి రన్ కొడితే, ఐ మీన్ స్టార్ట్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ మీద ఎవడు ఆగగలుగుతాడు అని చెప్పండి. ఈ లైట్ వెయిట్ ఉన్నోడికి ఏంటంటే వాడి బాడీ మీద కంట్రోల్ ఉంటుంది, అంటే వాడికి ఇనర్షియా ఉండదు.
ఒకవేళ బి అనేవాడు ఇక్కడ వరకు వచ్చాడు అనుకోండి, వాడు ఈ ఫినిష్ లైన్ రాకముందుకి అలసిపోవచ్చు ఒక పాయింట్. ఒకవేళ అలసిపోకపోయినా కానీ వీడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ బ్రేక్ కొడితే వీడు అవతల పోయి ఆగుతాడు. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాస్ వల్ల ముందుకు వెళ్ళిపోయి ఆగుతాడు. అర్థమైందా? అదే ఈ లైట్ వెయిట్ ఉన్నాడు ఏంటంటే ఫస్ట్ అయితే అలసిపోడు. ఒకవేళ వాడు ఫస్ట్ అయితే అలసిపోడు, ముందు ఆగిపోయే ఛాన్స్ అయితే లేదు. వీడు లైట్ వెయిట్ కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడ కాలు ఆపేస్తే వాడు అక్కడ ఉంటాడు, ముందుకు వెళ్ళిపోడు ఎందుకంటే మాస్ లేదు కాబట్టి. మీకు అర్థమైందా పాయింట్? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్యురసీ హయ్యర్ ఉండాలంటే ఏమంటామంటే టార్క్ టు వెయిట్ రేషియో హై ఉండాలి అని అంటాం అనమాట. టార్క్ టు వెయిట్ రేషియో అనేది హై ఉండాలన్నమాట. టార్క్ టు వెయిట్ రేషియో అని అంటే ఏంటంటే, టార్క్ అంటే ఏంది? డిఫ్లెక్టింగ్ టార్క్, ఆ పాయింటర్ని మూవ్ చేసేటువంటి టార్క్. వెయిట్, ఎవరి వెయిట్? ఆ పాయింటర్ స్పిండిల్ యొక్క వెయిట్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే నీకు బరువు ఎక్కువైపోతుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బరువు ఎక్కువైపోతుంది, బరువు ఎక్కువైపోతే ఆ పాయింటర్ అనేది అంత ఫ్లెక్సిబుల్గా అక్యురేట్గా డిఫ్లెక్ట్ అవ్వగలదా? అవ్వలేదు. అదే ఎప్పుడైతే మన ఇన్స్ట్రుమెంట్ యొక్క వెయిట్ తక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపులర్ వర్డ్స్ చెప్పాలంటే మనం బైక్ మీద పోతున్నాం, ఓకే, టార్క్ అంటే మన బైక్ భాషలో చెప్పాలంటే పికప్. ఒక మనిషి ఉంటే పికప్ ఎట్లుంటుంది, ఎంత అక్యురేట్గా ఉంటుంది? ఒక ఇద్దరు ముగ్గురు వెయిట్ పెరిగిందంటే పికప్ ఎట్లా ఉంటుంది? ఆబ్వియస్లీ దాన్ని బట్టి మనం అక్యురసీ అంటే ఆ బైక్ యొక్క మూమెంట్ యొక్క అక్యురసీ కూడా మీకు అర్థమైపోతుంది మనకి. సో దట్ ఈస్ కాల్డ్ అస్ టార్క్ టు వెయిట్ రేషియో. సో టార్క్ టు వెయిట్ రేషియో ఎప్పుడైనా హై ఉండాలన్నమాట, అంటే తక్కువ టార్క్లో ఎక్కువ వెయిట్ ఉండాలి, సారీ తక్కువ వెయిట్లో ఎక్కువ టార్క్ రావాలి, తక్కువ వెయిట్లో ఎక్కువ టార్క్ కావాలి. సో అది పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్కి ఉంది. ఎందుకంటే పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ యొక్క మూవింగ్ సిస్టమ్ చాలా లైట్గా ఉంటుంది, అండ్ దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి టార్క్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ లోపల యూజ్ చేసేటువంటి ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో, మన పర్మనెంట్ మ్యాగ్నెట్ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో, అది చాలా హై వాల్యూస్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఫ్లక్స్ అనమాట. సో చాలా స్ట్రాంగ్ టార్క్ కూడా మంచి పికప్ కూడా వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లీస్ట్ పవర్ కన్జంప్షన్. లీస్ట్ పవర్ కన్జంప్షన్. ఇప్పుడు ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఎందుకోసం వాడుతున్నాము? యాక్చువల్గా కరెంట్ ఎంత ఉంది, లేదా వోల్టేజ్ ఎంత ఉంది, లేదా మన మెజరెంట్ ఏది మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి. అలా తెలుసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది? సరే మనం ఆపరేట్ చేసే పద్ధతి కరెక్టేనా కాదా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా అనబడి ఒక డిసిజన్ మేకింగ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెటస్సే ఒక బల్బును పెట్టాను నేను, ఆ బల్బు గ్లో అవుతుంది, ఓకే, గ్లో అవుతుంది. అయితే ఆ బల్బు యొక్క రేటెడ్ వోల్టేజ్ లెటస్సే నేను చెప్తున్నాను 200 వోల్ట్స్ రేటెడ్ వోల్టేజ్. ఎంత బల్బు యొక్క రేటెడ్ వోల్టేజ్? 200 వోల్ట్స్. అంటే ఆ బల్బుకి 200 వోల్ట్స్ వోల్టేజ్ ఇస్తేనే అది నీకు రేటెడ్ బ్రైట్నెస్ ఇస్తుంది, అంటే దాని ఫుల్ కెపాసిటీ మంచి బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట. నువ్వు ఒక వోల్టేజ్ అప్లై చేసినా ఆ బల్బుకి ఎంత ఉందో తెలియదు, గ్లో అవుతుంది. బల్బుది ఏముంది, తక్కువ వోల్టేజ్ ఇచ్చినా ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా గ్లో అవుతుంది. 200 వోల్ట్స్ ఇచ్చినా 100 వోల్ట్స్ ఇచ్చినా గ్లో అవుతుంది. 100 వోల్ట్స్ ఇచ్చినాం, యాక్చువల్గా వోల్టేజ్ 100 ఉందని నాకు తెలియదు, బల్బు గ్లో అవుతుంది నేను అంతే అనుకుంటున్నాను. సో బల్బు గ్లో అవుతుందని అంటే మరి అది రేటెడ్ కెపాసిటీ దగ్గర గ్లో అవుతుందా లేదా నీకెట్లా తెలవాలి? ఒకసారి వోల్ట్ మీటర్ని పెట్టి ఆ బల్బు అక్రాజ్లో ఎంత వోల్టేజ్ వస్తుందో తెలిస్తే, అరే 100 వోల్ట్సే ఉంది, దీనికి ఇంకా కెపాసిటీ ఉందని చెప్పేసి అప్పుడు నువ్వు వోల్టేజ్ కరెక్ట్ చేస్తావు, ఫుల్ కెపాసిటీలో యూజ్ చేసుకోగలుగుతాం. సో ఇలాంటి డిసిజన్ మేకింగ్ అనేది మనకి మెయిన్గా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఏర్పడుతుంది. అందుకనే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనబడే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎస్పెషలీ. ఎందుకంటే మెయిన్లీ మనం డీల్ చేసేటువంటి ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సారీ మన ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కానీ, ఒక మెయిన్గా మనం డీల్ చేసేటువంటి ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మెషిన్స్ కానీ పవర్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ లైన్స్ వేసినాము లోపల కరెంటు పోతుందని అన్నాం కానీ ఎవరు కరెంటుని చూసింది లేదు, చేసింది లేదు కదా. జస్ట్ ఒక ఇమాజినేషన్ మీదనే మనము కొన్ని కోట్ల వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి, కొన్ని కిలోమీటర్ల లైన్స్ వేసి, కొన్ని మెషిన్స్ని క్రియేట్ చేసి సక్సెస్ఫుల్గా వీఆర్ ఆపరేటింగ్. అండ్ టుడే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకి ఇంత వరల్డ్ వైడ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, అండ్ అట్ ది సేమ్ టైం వరల్డ్ అంతా కూడా ఇంత ఎకనామిక్ ప్రోగ్రెస్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ మోటరింగ్ ఇండస్ట్రీస్, మోటార్స్. అంటే కంటికి కనబడిన ఒక ఫ్లక్స్ ఉందని అంటున్నాం, దాంట్లో కరెంట్ ఇస్తున్నాం అన్నాం, రియాక్టివ్ పవర్ అన్నాం, ఇది ఇది ఏదేదో అన్నాం, మెషిన్స్ ఆర్ వర్కింగ్. అదంతా కూడా మనం అంత అక్యురేట్గా మనం సిస్టమ్స్ని బిల్డ్ చేసి డెవలప్ చేసి ఇవాళ మనము మ్యాన్ కైండ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అని అంటే ఎవరు గుర్తించరు, మెయిన్గా ఈ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ మీరు కూడా గుర్తించరు. మీరు ఏం చేస్తారు, చాలా స్వార్థపరులు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సాధారణంగా, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఎగ్జామ్ ఇట్లాంటివి తీసుకున్నామంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఈజీ సబ్జెక్టు, వెయిటేజ్ తక్కువ ఉంటుందని చెప్పి లైట్ తీసుకుంటారు చాలామంది కూడా. అది కాదు,
వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అంటే ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎస్, బట్ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ మాట్లాడని చెప్పేసి రేపు మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ ఇంపార్టెంట్ అని అనుకోవద్దు. మెయిన్గా అంటే ఏంటంటే మనము ఎక్స్పీరియన్స్తో చూస్తే గేట్ ఎగ్జామ్ అని మనకు ఒక ఎగ్జామ్ గ్రాడ్యుయేట్స్కి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉంటుంది. బేసిక్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ శాతం వాళ్ళే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేది గేట్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది వెయిటేజ్ తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, అంటే యూ మైట్ బీ అ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఆర్ డిప్లొమా ఇంజనీర్ వాట్ ఎవర్, ఓకే, అదర్ దెన్ గేట్ ఎగ్జామినేషన్. ఐఈఎస్ ఎగ్జామ్, ఈఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నా కూడా దాంట్లో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ గాట్ అ గుడ్ వెయిటేజ్. సో అట్ ఎనీ కాస్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనబడే సబ్జెక్ట్ని మనము నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో లీస్ట్ పవర్ కన్జంప్షన్ అంటున్నాను. ఓకే, లీస్ట్ పవర్ కన్జంప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సర్క్యూట్ ఇనీషియల్గా ఇలా ఉండింది, ఓకే, ఆల్ రైట్, ఎంత కరెంట్ అయ్యా దీంట్లో 10 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, ఈ రెసిస్టర్లో, ఈ రెసిస్టర్ అంటే ఏంది, పవర్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి ఒక ప్యాసివ్ ఎలిమెంట్. ఈ రెసిస్టర్లో ఎంత పవర్ అబ్జార్ప్షన్ అవుతుంది, ఎంత పవర్ తీసుకుంటుంది, ఇది I² × R అంతేనా? I² ఎంత బాబు? I అంటే 10² × 10 అంటే ఎంత? 10² × 10 అంటే 1000, అంటే 1 kilowatt. సో ఈ రెసిస్టర్ ఎంత పవర్ తీసుకుంటుంది? 1 kilowatt పవర్ తీసుకుంటుంది. అంటే ఈ సోర్స్ ఎంత పవర్ డెలివరీ చేస్తుంది? సోర్స్ సప్లై కదా ఇది, సప్లై దగ్గర నుంచి ఎంత పవర్ డ్రా చేస్తుంది ఇది, లేదా సప్లై ఎంత పవర్ బయటికి ఇస్తుంది, ఎంత పవర్ బయటికి ఇస్తుంది అంటే అది కూడా 1 kilowatt ఇస్తుంది కాబట్టి ఈ 1 kilowatt ఇక్కడ అబ్జార్బ్ అయిపోతుంది, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక యామ్ మీటర్ని తీసుకొచ్చి పెడుతున్నాను, యామ్ మీటర్ని తీసుకొచ్చి పెడుతున్నాను. నాకు యాక్చువల్గా పని ఎవరితోని, ఈ సర్క్యూట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఈ లోడ్కి పవర్ ట్రాన్స్ఫర్ చేయడమే. యామ్ మీటర్ ఎందుకు తీసుకొచ్చినాం? జస్ట్ సపోర్టింగ్ రూల్ ప్లే చేయడానికి, అంటే ఏంది కరెంటు ఇనా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి వరకు మాత్రమే. ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని, ఒక యామ్ మీటర్ కానీ, వోల్ట్ మీటర్ కానీ, వాట్ మీటర్ కానీ, వాట్ ఎవర్ మీటర్, ఒక సర్క్యూట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నామని అంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్సెసరీ ఫర్ ద సర్క్యూట్. ఆ సర్క్యూట్కి ఒక యాక్సెసరీ మాత్రమే, యాక్సెసరీ మాత్రమే. అంటే ఏంటిది అని అంటే, యాక్సెసరీ అంటే ఏంది బేసిక్గా, ఏదైనా ఒక డివైస్కి యాక్సెసరీస్ అంటే ఏంది, ఆ యాక్సెసరీ అనబడే ఆ పార్ట్ అనేది లేకపోయినా కూడా ఆ డివైస్ హ్యాపీగా ఫంక్షన్ అవుతుంది. ఆ యాక్సెసరీ అనేది ముఖ్య ఉద్దేశం కాదు, అర్థమైందా? నా మొబైల్ ఫోన్ ఉంది, నా మొబైల్ ఫోన్కి యాక్సెసరీ హెడ్ ఫోన్స్, ఆ హెడ్ ఫోన్స్ లేకపోయినా నా మొబైల్ ఫోన్ నడుస్తుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ యొక్క ముఖ్య ఉద్దేశం హెడ్ ఫోన్స్తో పని తీసుకోవడం కాదు, మాట్లాడుకోవడం ఇంకా చాలా ఉన్నాయి, అవునా? సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా ఒక యాక్సెసరీ లాంటిదే. ఒక యాక్సెసరీని తీసుకొచ్చి నువ్వు ఒక సర్క్యూట్లో ఇంట్రడ్యూస్ చేసినామంటే అది యాక్సెసరీ యాక్సెసరీ లెక్కనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఫోన్ తీసుకొచ్చి నేను నా మొబైల్ ఫోన్ జాక్కి కనెక్ట్ చేసినాను అనుకోండి, హెడ్ ఫోన్ లెక్కనే ఉండాలి, డిస్ప్లే లాగా పనిచేయకూడదు. అంటే ఏం నేను చెప్తున్నాను, డిస్ప్లే ఎక్కువ పవర్ లాగేస్తుంది కదా, బ్యాటరీని డ్రెయిన్ చేసి పడేస్తుంది. హెడ్ ఫోన్ తీసుకొచ్చి పెడితే హెడ్ ఫోన్ లాగా ఉండకుండా అది కూడా పవర్ లాగేస్తే ఇంకా ఒక యాక్సెసరీకి మీనింగ్ ఏంటిది? యాక్సెసరీ అంటే యాక్సెసరీ లాగానే ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇక్కడ కూడా అదే అనమాట, ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని తీసుకొస్తే అది అక్కడే దాని పని అనేది చూపించడం వరకు మాత్రమే. ఈ దీనికోసం మనం ఒక సోర్స్ని పెడితే ఆ సోర్స్ నుంచి ఇది ఎక్స్ట్రా పవర్ కన్జ్యూమ్ చేసుకోకూడదు, బట్ మనం దాన్ని అవాయిడ్ చేయలేం బై నేచర్. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాం, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని సిరీస్లో పెట్టాను ఒక అమ్మీటర్ని. సో ఆ సిరీస్ అంటే ఆ వైండింగ్లో కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, లేటెస్ట్ ఆ రెసిస్టెన్స్ ఎంత, ఒక 1 ohm రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం, ఎంత 1 ohm ఉంది. సో ఈ 10 ఆంపియర్స్ కరెంట్ ఈ 1 ohm నుంచి వెళ్ళినప్పుడు ఈ రెసిస్టెన్స్ కూడా వేడెక్కింది అని అంటే ఆ రెసిస్టర్ కూడా పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నట్టు కదా. ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది? I² × R అంటే 10² × 1 అంటే 100 watts, అంటే 0.1 kilowatt. సో ఇప్పుడు ఈ సోర్స్ పైన లోడ్ పెరిగిందా తగ్గిందా? ఆబ్వియస్లీ లోడ్ పెరిగింది. ఇంతకుముందుకు ఈ సోర్స్ ఎంత పవర్ సప్లై చేసేది? 1 kilowatt మాత్రమే సప్లై చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంత పవర్ సప్లై చేయాల్సి వస్తుంది? దీనికి అంటే 1.1 kilowatt సప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఓవర్లోడ్ చేస్తున్నాం కదా మనం సోర్స్ని, ఎస్ ఆబ్వియస్లీ. సో దీన్నే పవర్ కన్జ్యూమ్డ్ బై ద మీటర్ అంటారన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మీటర్ పవర్ కన్జ్యూమ్ చేసుకోకుండా ఆపలేం, కానీ అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని కోరుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ది పిఎంఎంసీ తర్వాత కూడా మనం అనేక రకమైన మీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం, కానీ ఆ మీటర్స్ అన్నింటిలో కంటే కూడా మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఏ మీటర్ వచ్చినా కానీ దీనికంటే పవర్ తక్కువ కన్జంప్షన్ మాత్రం ఉండదు. అన్ని మీటర్ల కన్నా లీస్ట్ పవర్ కన్జంప్షన్ పిఎంఎంసీకి మాత్రమే ఉంటుంది. ఆ లీస్ట్ పవర్ కన్జంప్షన్ ఉంటుందని అన్నాము, మరి దాని వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే
దాదాపు 25 మైక్రోవాట్ నుంచి 250 మైక్రోవాట్ లెవెల్లో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఇదే వాల్యూస్ ఇచ్చి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. రైట్, 25 మైక్రోవాట్ నుంచి 250 లేదా 200 మైక్రోవాట్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ రేంజ్లో ఉంటుందన్నమాట పవర్ కన్జంప్షన్. రైట్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎర్రర్స్ డ్యూ టు స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈజ్ లెస్. ఎర్రర్స్ డ్యూ టు స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే స్ట్రే అనబడే వర్డ్ మనము చిన్నప్పటి నుంచి రెండు ప్లేసెస్లో వింటుంటాం అనమాట, స్కూలింగ్ లెవెల్లో కానీ. స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు, లేదా స్ట్రే ఫుడ్, బయట తోపుడు బండ్లపైన వీధులలో తిరిగేటువంటి ఫుడ్, ఏదో అమ్ముతారు కదా సమోసాలు బజ్జీలు అట్లాంటివి, స్ట్రే ఫుడ్, స్ట్రే డాగ్. అంటే స్ట్రే అంటే ఏందని అంటే వీధి కుక్కలు అంటే అది మనకు కానీ అనమాట బయట, సమ్ నాన్ సెన్స్. సో ఎర్రర్స్ డ్యూ టు నాన్ సెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇస్ నెస్ అంటే ఏందనంటే, ఇప్పుడు మన పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ ఉంది, అమ్మీటర్ వోల్టమీటర్ ఏదైనా కావచ్చు, దీని పక్కన ఏదో పెద్ద స్పీకర్ని పెట్టినాం అనుకుందాం, ఒక పెద్ద హోమ్ థియేటర్ని పెట్టినాం, ఒక హోమ్ థియేటర్ స్పీకర్ ఉన్నది. హోమ్ థియేటర్ స్పీకర్ అంటే ఏందయ్యా, అది ఒక పెద్ద స్పీకర్, ఒక మ్యాగ్నెటే కదా. ఆ మ్యాగ్నెట్ నుంచి కూడా ఒక మ్యాగ్నెటిక్ క్షేత్రం ఫీల్డ్ అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఆల్రెడీ నా మెషిన్ లోపల, నా మీటర్ లోపల ఒక పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ వచ్చి ఆ ఫీల్డ్ని డిస్టర్బ్ చేస్తుంది, ఒక ఇంటర్ఫియరెన్స్ క్రియేట్ చేస్తుంది. చేసినప్పుడు నా మెజరింగ్ ఇన్స్ట్రుమెంటు అక్యురేట్గా మెజర్ చేయకపోవచ్చు, ఎందుకంటే దాని లోపల ఆపరేటింగ్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అయింది కాబట్టి. సో దీన్ని ఏమని అంటారంటే ఎర్రర్ డ్యూ టు స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని అంటారు. ఎర్రర్స్ డ్యూ టు స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, బయట నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల నా మెజర్మెంట్ అనేది డిస్టర్బ్ అవుతే ఎర్రర్స్ డ్యూ టు స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని అంటారనమాట. అది పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్స్లో తక్కువ ఉంటుంది. సో ఈ ఎర్రర్స్ అన్నిటి గురించి కూడా ఇక్కడ చూడండి, ఎర్రర్స్ ఇన్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ అని రాసినాను. అంటే నెక్స్ట్ వీడియోలో మామూలుగా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్లో వచ్చేటువంటి ఎర్రర్స్ ఏముంటాయి, వాటిని ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు అనబడే టెక్నిక్స్ గురించి నేను డిస్కషన్ చేస్తాను. అందుకనే అదొక సపరేట్ వీడియోలో నేను చెప్తాను నేను. ఎనీహౌ, ఈ వీడియోలో ఏంటంటే కేవలం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీద నేను యాజ్ ఇంపార్టెంట్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే నేను పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ మీద ఎక్కువ టైం తీసుకొని క్లాస్ చెప్తున్నాను. ఎందుకంటే పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ మీద మనం యాజ్ కంపేర్ టు అదర్స్ ఎక్కువగా డీప్గా బేసిక్ లెవెల్లో బిట్స్, అంటే బేసిక్ లెవెల్ ఇన్ ద సెన్స్ మైన్యూట్ పాయింట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్ సంబంధించినటువంటి ఇంచు ఇంచు, అంగుళం అంగుళం, సెంటీమీటర్ సెంటీమీటర్ కూడా మనకి బిట్స్ ఫామ్ అవడం అనేది గతంలో అబ్జర్వ్ చేయడం జరిగింది. అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అంతా కూడా ఒక సూపర్ఫిషియల్ లెవెల్లో చదువుకుంటూ పోతూ ఉంటారు. దే విల్ నాట్ గో మచ్ బేసిక్ లెవెల్కి, అసలు ఏముందో చూడరు. దానివల్ల హైలీ స్కోరింగ్ సబ్జెక్ట్లో కూడా దే ఆర్ లూజింగ్ మార్క్స్, ఎస్పెషలీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో అనేక సార్లు చూడడం జరిగింది. మీలో ఎవరైనా ఎస్ఎస్సీ జేఈ ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటివి రాస్తుంటే, సెంట్రల్ లెవెల్ డిప్లొమా ఎగ్జామ్స్, మీరు యూ విల్ అగ్రీ ప్రాబబ్లీ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో, వేరే బాగానే చేసినాం సార్ కానీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను కానీ అక్కడే పోగొట్టుకున్నాను అని అంటారు. డెఫినెట్లీ థియరిటికల్ బిట్స్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, ప్రాబ్లమ్స్లో కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో డోంట్ వరీ, థియరిటికల్గా యూ విల్ బి స్ట్రాంగ్ నౌ. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా రాసుకొని వింటే నెక్స్ట్ దీని తర్వాత మనము ఈ ఎర్రర్స్ అయిపోయిన తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ రేంజ్ ఎక్స్టెన్షన్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. దాని మీద మంచి మంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. లోడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, దాని మీద కూడా మంచి మంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. నథింగ్ విల్ బి డిఫికల్ట్, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, సో ఎర్రర్స్ డ్యూ టు స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే అది అనమాట, అది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఎందుకు తక్కువగా ఉంటుంది, వై అని చెప్పేసి ఇంకొక క్వశ్చన్ అని అంటే ఏంటంటే, పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఆపరేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇది కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం అనేకమైనటువంటి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి స్టడీ చేస్తాం, వాటిలలో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ద్వారా పనిచేసేవి. వాటన్నిటికంటే కూడా పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్లు ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెట్యూడ్ చాలా ఎక్కువ, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని అంటారన్నమాట. ఎంత ఉంటుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటే 0.5 to 1 Tesla వరకు ఉంటుందన్నమాట. ఆ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ 0.5 to 1 Tesla ఉంటుందన్నమాట. అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వాంటేజెస్. నౌ డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. ఏంటిది, ఓన్లీ డీసీ మెజర్మెంట్. ఎస్, ఆబ్వియస్లీ ఏసీ మెజర్మెంట్ చేయడానికి రాదు. కాస్ట్లీ. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది. ఇంత మంచి పాయింట్స్ ఉన్నాయి, ఇంత సెన్సిటివ్గా ఉందన్నట్టు కాస్ట్లీగానే ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, దీని ద్వారా మనము డీసీ కరెంట్స్, డీసీ వోల్టేజెస్ని మెజర్ చేయగలుగుతాం. సో డీసీ కరెంట్ మెజర్ చేయాలంటే అమ్మీటర్. సో అమ్మీటర్ మ్యాక్సిమం రేంజ్ అంటే ఏంటంటే, ఒక పిఎంఎంసీ అమ్మీటర్లు మ్యాక్సిమం ఎంత రేంజ్ వరకు మనము వాడుకోవచ్చు అని ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. 50 మిల్లీ ఆంపియర్స్ అంటే
డీసీ మెజర్మెంట్స్ చేయాలి ఒక్క సింగిల్ యామ్మీటర్ తోని అని అంటే మాక్సిమం 50 mA కంటే ఎక్కువగా కరెంట్స్ని మెజర్ చేసే కెపాసిటీ వీటికి ఉండదు. ఎందుకనంటే ఆ అక్యురసీ, ఆ సెన్సిటివిటీ ఏమంటారు, ఆ యొక్క యూనో సున్నితత్వం ఉండాలి అని అంటే వాటి డిజైన్ అలాగే ఉంటుంది అన్నమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే కారణం అదే అనమాట. అది ఎక్కువ కరెంట్స్కి డిజైన్ చేయలేదు. వోల్ట్ మీటర్స్ని 100 mA, ఈ 50 mA 100 mA ఇవ్వడం అనుకోసే మనకి అంత ప్రాక్టికల్ యూజ్లో మనం యూజ్ చేసేటువంటి వోల్టేజెస్ కరెంట్స్, సారీ దిస్ మిల్లీ వోల్ట్, ఓకే వోల్టేజ్ కదా 100 mV, ప్రాక్టికల్గా మనకి అంతకంటే ఎక్కువగానే ఉంటాయి మనం. సో మనం ఏం చేయాలనంటే మనకి అక్యురసీ ఇవన్నీ అడ్వాంటేజెస్ కావాలి, అట్ ద సేమ్ టైం ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయాలి. ఏంటంటే తక్కువ రేంజ్ ఆఫ్ మెజర్మెంట్, నాకు ఒక 1 A కరెంట్ మెజర్ చేయాలి, మరి డీసీ కరెంట్ ఉంది నా దగ్గర, మరి ఎట్లా మరి పరిస్థితి ఏం చేయాలి? మీలో ఎవరైనా సబ్స్టేషన్స్లో చూసినా కానీ, వర్క్ చేసినా కానీ, ఇంటర్న్షిప్ చేసినా కానీ, మాకు మీకు అక్కడ డీసీ బ్యాటరీ ఛార్జెస్ కరెంట్ ఎంత ఉంటుంది అయ్యా? మోర్ దెన్ 1 A ఉంటుంది కదా. వోల్టేజెస్ ఎంత? 240 V, 220 V ఉంటుంది డీసీ వోల్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టేషన్స్ ఈజ్ అ వెరీ క్రూషల్ అప్లికేషన్ ఆర్ అ క్రూషల్ యూనో ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్. ఇన్ని మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమో తయారు చేస్తున్నాం అంటే మెయిన్ అప్లికేషన్ సబ్స్టేషన్స్కే, అండ్ ఎస్పెషలీ డీసీ హ్యాస్ గాట్ అ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఇన్ సబ్స్టేషన్స్, అది మనకు తెలుసు. సో దానికి అచీవ్ చేయడానికి కోసం అంటే ఏంటంటే హయ్యర్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ మెజర్ చేయాలి, అట్ ద సేమ్ టైమ్ నాట్ కాంప్రమైజింగ్ దీస్ అడ్వాంటేజెస్ అని అంటే అప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ యామ్మీటర్స్ అండ్ వోల్ట్ మీటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని చదువుకోవాలి. అంటే ఏంటంటే యామ్మీటర్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, యామ్మీటర్ అంతే ఉంటుంది కానీ దానికి కొన్ని అడిషనల్గా ఒక రెసిస్టర్తో మనం ఏదో గోల్మాల్ చేస్తే ఏం చేస్తే మనకి యామ్మీటర్ అనేది ఇంకెక్కువ కరెంట్ మెజర్ చేయడానికి మనం వాడుకోవచ్చు, వోల్ట్ మీటర్ని కూడా ఎక్కువ కరెంట్ మెజర్ చేయడానికి వాడుకోవచ్చు అనేది రేంజ్ ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్. బట్ అప్ టు నో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ మోర్ స్పెసిఫికలీ ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడగవలసినటువంటి పాయింట్స్ అనమాట, రైట్? సో దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వీ విల్ స్టడీ అబౌట్ ఎర్రర్స్ ఇన్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దెన్ వీ విల్ గ్రాడ్యుయేట్ టు రేంజ్ ఎక్స్టెన్షన్ అండ్ దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకే పిఎంఎంసీ మీద నేను కొంచెం డీటెయిల్గా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఎక్కువ శాతం కూడా దీంట్లోనే మనకి ప్రాబ్లమెటిక్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ పిఎంఎంసీ యువర్ డిస్కషన్ విల్ బి గోయింగ్ టు బి అబౌట్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కషన్ చేస్తాం. అయితే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ మామూలుగా వర్కింగ్ కన్స్ట్రక్షన్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్కి కూడా మనకి సేమ్ ఇక్కడ ఉన్నట్టుగానే ఒక లిమిట్ ఉంటుంది, కరెంట్స్ వోల్టేజెస్ మెజర్ చేయగలిగినటువంటి లిమిట్ ఉంటుంది. అయితే మూవింగ్ ఐరన్ వచ్చేసరికి ఏంటంటే ఏసీ అండ్ డీసీ మెజర్మెంట్స్ రెండింటికి పనిచేస్తుంది అనమాట. కానీ అది డీసీ అయినా కానీ డీసీ మెజర్మెంట్ అని ఉద్దేశం అయితే కనుక వీడే మునగాడు ఉన్నాడు కాబట్టి మనం పిఎంఎంసీకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏసీ మెజర్మెంట్ మన చాయిస్ అయితే కనుక మూవింగ్ ఐరన్నే వాడతాం అనమాట. సో మూవింగ్ ఐరన్ అమ్మీటర్స్, వోల్ట్ మీటర్స్ ఇవన్నీ కూడా ఏసీ సర్క్యూట్స్ కోసమే యూజ్ చేస్తాం, ఏసీ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ మెజర్మెంట్ కోసమే వాడతాము, రైట్? సో ఇప్పుడు ఏసీ సర్క్యూట్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది డిఫరెన్స్ అని అంటే ఫ్రీక్వెన్సీ అనబడే కాంపోనెంట్ ఎంటర్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అనబడే కాంపోనెంట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఈ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అనబడే కాన్సెప్ట్స్ కూడా బయటికి వస్తుంటాయి అన్నమాట రెసిస్టెన్స్తో పాటు. సో ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ మాత్రమే కాదు, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ని కూడా మనము కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. వెన్ యు ఆర్ స్టడింగ్ అప్ టు పిఎంఎంసీ అనేది ఏంటంటే ఓన్లీ డీసీ కరెంట్సే కాబట్టి డీసీ అంటే ఓన్లీ రెసిస్టర్ ఉంటుంది, ఇండక్టర్స్కి కెపాసిటర్స్కి అసలు అవసరం ఉండదు డీసీ సర్క్యూట్స్లో ప్రాక్టికల్గా. కానీ ఏసీ సర్క్యూట్కి వచ్చేసరికి ఈ మూడు ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ సర్క్యూట్ వైండింగ్లో ఈ ఆర్ఎల్సీ ఉంటే అప్పుడు రేంజ్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది అన్నబడే కాన్సెప్ట్, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్, చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ పాయింట్స్ దాంట్లో మూవింగ్ ఐరన్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్స్ ఉంటుంది, దట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ దాని తర్వాత మళ్ళీ లెంతీగా ఏది ఉంటుందనంటే మనకి ఈ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్స్. ఎనర్జీ మీటర్ చాలా ఇంపార్టెంట్. ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ కాన్సెప్ట్ అనేది అసలు కాంప్రమైజ్ కావు, దాంట్లో ఎంత డీప్ అయితే అంత డీప్కి వెళ్ళిపోవడం అనేది మంచిది అనమాట. సో ఆఫ్ కోర్స్ ఐ వాస్ టెల్లింగ్ దిస్ కోర్స్ ఇస్ యాక్చువల్లీ మెంట్ ఫర్ డిప్లొమా గైజ్ అని చెప్పేసి అండ్ అబౌ డిప్లొమా గైజ్ అని అన్నాను. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కూడా చాలా చాలా సిగ్నిఫికెంట్గా ఈ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతుంటాయి అన్నమాట.
సో ఇఫ్ సంబడి ఈస్ వాచింగ్ దిస్ ఆన్ యూట్యూబ్ దెన్ యూ మీ నాట్ ఫీల్ బ్యాడ్. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ అట్ యువర్ రెస్క్యూ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. చేస్తే దెన్ సి ఆన్ యూట్యూబ్ వీఆర్ ది ఫస్ట్ ఛానల్ అండ్ ఐఎమ్ ది ఫస్ట్ టీచర్ హూ ఈస్ టీచింగ్ ఏ హై గ్రేడ్ కాంపిటేటివ్ లెవెల్ సబ్జెక్ట్ ఫర్ ఎలక్ట్రికల్ గైస్. యూ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ మైట్ సీన్ మై వీడియోస్. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మెషిన్స్ మీద కూడా ఇండక్షన్ మోటార్ స్పీడ్ కంట్రోల్ చూడండి ఒకసారి, వాట్ వాజ్ ద గ్రేడ్ ఆఫ్ సబ్జెక్ట్ హ్యావ్ గివెన్ అండ్ ఇప్పుడు కూడా యూ హెవ్ సీన్ అలాట్ ఆఫ్ డిస్కషన్ వాట్ ఐ మేడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఐమ్ మేకింగ్ అ సిగ్నిఫికెంట్ యునో సబ్జెక్ట్ అండ్ అట్ యునో ఇదంతా కూడా చేస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఎ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆల్సో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ యునో ఆల్ అవర్ కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.